యానిమల్ ఫామ్ నాటకం 19వ భాగం. సరే కామ్రేడ్స్, నెపోలియన్ దృష్టికి మీ ఆవేదనను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తా అంటాడు స్క్వీలర్. మాకిచ్చే ఆహారం పెంచేలా చెప్పు స్క్వీలర్. జంతువులన్నీ కలిసికట్టుగా ప్రాధేయపడతాయి స్క్వీలర్ను. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి. నెపోలియన్ ప్రత్యేక ఆదేశాల మేరకు మన అద్భుత విజయాలకు ప్రతీకగా ఊరేగింపులతో కూడిన విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరంతా దీనికి సహకరించాలి కామ్రేడ్స్ అంటాడు స్క్వీలర్. అలా అనేసి తన దారిని తను ఫామ్ హౌస్ వైపుగా వెళ్ళిపోతాడు. జంతువులన్నీ ముక్తకంఠంతో ఓ అలాగే కామ్రేడ్ స్క్వీలర్ అంటాయి. అసలు విషయం చెప్పకుండానే వెళ్ళిపోయాడు స్క్వీలర్ అంటుంది మ్యూరియల్. ఏమిటది అడుగుతుంది క్లోవర్. మోజెస్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, ఆ విషయం చెప్పనే లేదు స్క్వీలర్ అంటుంది మ్యూరియల్. అందులో స్క్వీలర్ను తప్పు పట్టడానికి ఏముంది, మోజెస్ కూడా మన ఫామ్కు చెందినవాడే కదా మొదటి నుండి అంటుంది క్లోవర్. నిజమే, కానీ వాణ్ణి బీరు పోసి మేపడం ఏంటి, ఇందులో ఏదో దాగి ఉంది. ప్రత్యేకమైన ఉపయోగం లేకుండా నెపోలియన్ ఏ పని చెయ్యడు అంటుంది మ్యూరియల్. ఏంటి బీరు పోస్తున్నారా వాడికి, ఆశ్చర్యంగా అడుగుతుంది క్లోవర్. గతంలో జోన్స్ కూడా అలానే చేసేవాడు అనుకో అని తనకు తాను సర్ది చెప్పుకుని మ్యూరియల్తో కూడా అలానే అంటుంది క్లోవర్. అప్పుడంటే మోజెస్ జోన్స్ పెంపుడు కాకి అని ఊరుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మోజెస్ పందులకు కూడా పెంపుడు కాక ఏమన్నానా బీరు అవి పట్టించడానికి అంటుంది మ్యూరియల్. ఏ మ్యూరి, నీకు కూడా కావాలా బీరు, ఆట పట్టిస్తున్నట్టుగా అంటుంది క్లోవర్. నీకు అలానే ఉంటుంది క్లోవర్, ఇంకో విషయం విను. మన ఫామ్లోకి ఈ మధ్యనే 31 పంది పిల్లలు వచ్చి చేరాయి, అవన్నీ నెపోలియన్ సంతానమేనట అంటుంది మ్యూరియల్. అందులో తప్పేముంది, పందులు పిల్లల్ని కనకూడదని ఎక్కడుంది అంటుంది క్లోవర్. ఎక్కడా లేదు, కానీ వాటికి మాత్రమే ప్రత్యేకంగా ఒక స్కూల్ భవనం కట్టించబోతున్నారట. అంతేకాదు వాటికి ప్రత్యేక అలంకరణలు కూడా చేస్తున్నారు. ఈ మధ్య పందులు కూడా దుస్తులు ధరించడం మొదలుపెట్టాయి, కాకపోతే దుస్తులు వేసుకుని బయట తిరగట్లేదనుకో వెల్లడిస్తుంది మ్యూరియల్. అదేంటి, ఏ జంతువు దుస్తులు ధరించకూడదని ఒక కమాండ్మెంట్ ఉంది కదా అంటుంది క్లోవర్. అదే కదా నా బాధ, అంతేనా ఆ పిల్ల పందులు కనుక ఏ జంతువుకైనా ఎదురుపడ్డట్టయితే అవి ఆ పిల్ల పందులకు దారి ఇచ్చి ప్రక్కకు తప్పుకోవాలట తెలుసా అంటుంది మ్యూరియల్. చిన్నదైనా పెద్దదైనా జంతువులన్నీ సమానమే అని కదా చివరి కమాండ్మెంట్ చెప్పేది, ఆశ్చర్యంగా అంటుంది క్లోవర్. ఏంటి చివరి కమాండ్మెంట్ చెప్పేది, నాకు అనుమానం వచ్చి ఆ కమాండ్మెంట్ చదువుదామని వెళ్ళి ఆ గోడ వద్దకు. నా కళ్ళు బైర్లు కమ్మాయి ఒక్కసారిగా. మొత్తం 7 కమాండ్మెంట్లు కదా ఉండాల్సింది, కానీ అక్కడున్నది ఒక్క కమాండ్మెంటే అంటుంది మ్యూరియల్. అంటే చివరికి కమాండ్మెంట్లే ఎత్తేసారా, సరే ఏ కమాండ్మెంట్ నుంచారు అడుగుతుంది క్లోవర్. జంతువులన్నీ సమానమే, కానీ కొన్ని జంతువులు ఎక్కువ సమానం. అంటే ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్, అది అక్కడున్న కామెంట్. అది అక్కడున్న కమాండ్మెంట్ అంటుంది మ్యూరియల్. ఆపండి మీసోది, ఏం చేయగలరు మీరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు, అంతా నోళ్ళు మూసుకుంటే మంచిది హెచ్చరిస్తున్నట్టుగా అంటాడు బెంజమిన్. బెంజమిన్ చెబుతున్నది కరెక్టే, తవ్వుకోవటం పూడ్చుకోవటం ఎందుకు ఇదంతా, ఎలా ఏడిస్తే అలా ఏడవని, ఇక నుండి ఏం జరిగినా నేను మాత్రం స్పందించేది లేదు కరాఖండిగా చెబుతుంది క్లోవర్. నెపోలియన్ ఆదేశాల మేరకు ఊరేగింపులు వేడుకలు ఉత్సవాలు అనేక ఆసక్తికర ప్రసంగాలతో ఫామ్ తన విషాదభరిత చేదు జ్ఞాపకాలు మర్చిపోయే దిశగా అడుగులు వేస్తుంది. జంతువుల్లో కూడా ఒక విధమైన నూతనోత్సాహం వెళ్ళి విరుస్తూ ఉంటుంది. ఫామ్ కూడా గణనీయమైన అభివృద్ధి సాధిస్తుంది. ఇంగ్లాండ్ దేశంలో ఎక్కడ విన్నా యానిమల్ ఫామ్ అభివృద్ధి గురించిన చర్చలే. నెపోలియన్ ఒక తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతూ ఉంటాడు. ఫామ్ కూడా క్రొత్త జంతు సభ్యులతో నిండిపోతుంది, తిరుగుబాటు తరం దాదాపుగా అంతరిస్తుంది. చుట్టుప్రక్కల ఫామ్ల యజమానుల్లో అసలు యానిమల్ ఫామ్లో అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి
రోజు రోజుకు అధికమవుతూ ఉంటుంది. ఒకరోజు ముహూర్తం పెట్టుకుని మరీ యానిమల్ ఫామ్ను విజిట్ చేయడానికి ఇతర ఫామ్ల యజమానులు వస్తారు. మిస్టర్ ఫిల్కింగ్టన్ ఆ బృందానికి నాయకత్వం వహిస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఫామ్లో. బాక్సర్ బాక్సర్ అంటూ గావు కేకలు పెడుతూ ఉంటాయి పావురాలు. అవి ఆకాశంలో అదే పనిగా అటు ఇటు తిరుగుతూ ఒక ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఏమిటి, ఏమైంది బాక్సర్కు, ఆత్రంగా అడుగుతుంది క్లోవర్. బెంజమిన్ దూరం నుండి అరుస్తూ వేగంగా పరిగెట్టుకుంటూ రావడం చూస్తాయి కొన్ని జంతువులు. క్లోవర్ వెంటనే బయలుదేరు, బాక్సర్ బండి చక్రాల్లో నలిగిపోతున్నాడు అంటాడు బెంజమిన్. అంతా కదలండి. జంతువులన్నీ కట్టగట్టుకుని బయలుదేరతాయి అటువైపుగా. చెబితే వినడు కదా, ప్రాణాల మీదకు తెచ్చుకుని ఉంటాడు అంటుంది క్లోవర్. జంతువులన్నీ బాక్సర్ పడిపోయిన స్థలానికి చేరుకుంటాయి. ఎలా అయితే, బాక్సర్ ఏమైంది నీకు, ఇప్పుడు ఎలా ఉంది అడుగుతుంది క్లోవర్. బండి చక్రాల కింద అచేతనంగా పడి ఉన్నాడు బాక్సర్. ముక్కులోంచి రక్తం కూడా కారుతోంది, అసలు కదలటం లేదు అతను. అయ్యో బాక్సర్ ఎలా పడిపోయావు, జాలిగా అడుగుతాయి జంతువులు. ఎవరైనా నెపోలియన్కు ఈ విషయాన్ని తెలియపరచండి వెంటనే అంటాడు బెంజమిన్. అప్పుడే ఉరుకులు పరుగులు పెడుతూ అక్కడికి చేరుకుంటాడు స్క్వేలర్. ఎవరు కంగారు పడకండి, ఇప్పుడే పావురాల ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. వెంటనే దుర్ఘటనా స్థలికి వెళ్ళి బాక్సర్కి ఏమైందో తెలుసుకురమ్మని నన్ను పంపించాడు నెపోలియన్. ఆందోళన పడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు, మీ వెనక మేమంతా ఉన్నాం అన్న భరోసా ఇస్తాడు స్క్వేలర్. ముందు బాక్సర్ను పైకి లేపుదాం, ఆ తరువాతే మాటలు, ఉపన్యాసాలకు సమయం కాదు. స్క్వేలర్కు చొరక అంటించినట్టుగా అంటాడు బెంజమిన్. నా ముందు కాళ్ళు పైకి లేపుతున్నా, వీటిని పట్టుకుని పైకి లేచి నిలబడటానికి ప్రయత్నించు. లే బాక్సర్ లేచి నిలబడు, ఏమీ కాదు నీకు అంటుంది క్లోవర్. నెమ్మదిగా లేవటానికి ప్రయత్నించు బాక్సర్ అంటూ తన ముందు కాళ్ళను అందిస్తాడు బెంజమిన్. జంతువులన్నీ బాక్సర్ లేచి నిలబడటానికి తలో చెయ్యి వేస్తాయి. ఎలా అయితేనే లేచి నిలబడగలుగుతాడు బాక్సర్. ఎలా ఉంది బాక్సర్ అడుగుతుంది క్లోవర్. నెమ్మదిగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ బాక్సర్ అంటాడు ఇలా, పర్వాలేదు కామ్రేడ్స్, ఊపిరితిత్తులే కొద్దిగా సహకరించటం లేదు, ఊపిరి సలపటం లేదు సరిగ్గా, మిగిలిందంతా ఓకే అంటాడు బాక్సర్. ముందు మన స్టాళ్లకు చేరుకుందాం, అన్నీ అక్కడే, ఎవరూ మాట్లాడద్దు గట్టిగా అరుస్తాడు బెంజమిన్. జంతువులన్నీ తమ తమ స్టాళ్లకు చేరుకుంటాయి. బాక్సర్ స్టాల్లో మెత్తటి గడ్డి పరచబడుతుంది. బాక్సర్ను దానిపై పడుకోబెడతాయి జంతువులన్నీ.